తెలంగాణ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించిన తెలంగాణ ఉద్యమకారుడు మున్నూరు రవి. తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ అక్రమ కేసుల మీద ఫిర్యాదు చేసిన మహబూబ్ నగర్ పీడిత ప్రజల పక్షాన పోరాడుతున్న తెలంగాణ ఉద్యమకారుడు మున్నూరు రవి ఈరోజు హెచ్ఆర్సీలో పేషీకి హాజరై మహబూబ్ నగర్ నియోజకవర్గంలో జరిగిన అనేక అక్రమ కేసుల మీద మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అక్రమ కేసులతో ప్రజల్ని ఇబ్బంది పెడుతూ అక్రమ కేసులు పెట్టి తనను తన కుటుంబ సభ్యులను తన సన్నిహితులను చిత్రహింసకు గురి చేస్తున్నారని ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారని లోకాయుక్తను ఆశ్రయించానని తనను తన కుటుంబ సభ్యులను చంపడానికి స్థానిక శాసనసభ్యులు శ్రీనివాసగౌడ్ మరియు అతని తమ్ముడు మరియు ఇంకొందరు అధికారులు కుట్ర చేస్తున్నారని తెలిపారు. శాసనసభ్యులు శ్రీనివాసగౌడ్ మరియు అతనికి సహకరిస్తున్న అధికారుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ నియోజకవర్గ పీడిత ప్రజలు ఇప్పటికైనా అవినీతి అక్రమ కేసుల ప్రజాప్రతినిధిని బదిరఫ్ చేయాలని మున్నూరు రవి ముఖ్యమంత్రిని కోరారు. తెలంగాణ సమాజానికి ఇలాంటి ప్రజాప్రతినిధి వాళ్ల కష్టం జరుగుతుందని దయచేసి బదిరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు అన్యాయంగా చెర్లపల్లి జైల్లో 30 రోజులు మమ్మల్ని వేధించినందుకు దానికి సంబంధించి మా మీద తరచుగా జరుగుతున్న ఈ హత్యా ప్రయత్నాలకు దీనిపైన మేము మానవ హక్కుల కమిషన్ని ఆశ్రయించడం జరిగింది. దానికి సంబంధించి మానవ హక్కుల కమిషన్ వారు ఈరోజు మాకు విచారణకు సంబంధించి వాళ్ళు పిలవడం జరిగింది. ఈ సందర్భంగా మహబూబ్ నగర్లో ఫిబ్రవరి నెలలో జరిగినటువంటి అక్రమ కేసులు, అదేవిధంగా ఎవరైతే ఓ కుట్రతో మా మీద అక్రమ కేసులు పెట్టించినటువంటి శ్రీనివాస్ గౌడ్ అనే శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వారు మా మీద తప్పుడు కేసులు బనాయించి ఈరోజు మేము ఆ క్షణాల్లో లేని రోజులను కూడా మమ్మల్ని నిర్దేశించి మా మీద తప్పుడు కేసులు బనాయించి మమ్మల్ని జైలు పంపించడం జరిగింది. ఈరోజు రాజకీయ దురుద్దేశంతోనే ఈరోజు తను చేస్తున్నటువంటి అక్రమాలని మేము న్యాయస్థానాల ద్వారా పోరాడి ప్రజలకు అందించాలని ఒక మేము పోరాటం చేస్తున్నామని చెప్పేసి ఒక దురుద్దేశంతో ఈరోజు మామే కుట్ర బన్ని ఈరోజు కావాలని ఒక కుట్రలో భాగంగానే ఈరోజు పదే పదే మహబూబ్ నగర్లో ఉన్నటువంటి బీసీల మీద ఈరోజు దాడులు చేయడానికి ఈరోజు కుట్ర పంతున్నాడు. ఆ కుట్రలో భాగంగా దాదాపు 100ల కొద్ది పిటిషన్లు హ్యూమన్ రైట్స్ కమిషన్లో పిటిషన్ దాఖలైనాయి. కానీ ఇప్పటి వరకు వాళ్ళెవరికి కూడా న్యాయం జరగకుండా వీళ్ళు ప్రతిసారి కూడా ఈయన మేనేజ్ చేసుకోవడం జరుగుతుంది. కేసులు బనాయించి మమ్మల్ని జైలు పంపించడం జరిగింది. ఈరోజు రాజకీయ దురుద్దేశంతోనే ఈరోజు తను చేస్తున్నటువంటి అక్రమాలని మేము న్యాయస్థానాల ద్వారా పోరాడి ప్రజలకు అందించాలని ఒక మేము పోరాటం చేస్తున్నామని చెప్పేసి ఒక దురుద్దేశంతో ఈరోజు మామే కుట్ర బన్ని ఈరోజు కావాలని ఒక కుట్రలో భాగంగానే ఈరోజు పదే పదే మహబూబ్ నగర్లో ఉన్నటువంటి బీసీల మీద ఈరోజు దాడులు చేయడానికి ఈరోజు కుట్ర పంతున్నాడు. ఆ కుట్రలో భాగంగా దాదాపు 100ల కొద్ది పిటిషన్లు హ్యూమన్ రైట్స్ కమిషన్లో పిటిషన్ దాఖలైనాయి. కానీ ఇప్పటి వరకు వాళ్ళెవరికి కూడా న్యాయం జరగకుండా వీళ్ళు ప్రతిసారి కూడా ఈయన మేనేజ్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు కూడా మేము న్యాయస్థానాన్ని కోరుకుంటున్నాము, తప్పకుండా మాకు న్యాయం జరగాలని చెప్పి న్యాయస్థానం కూడా మాకు న్యాయం చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. సో తప్పకుండా దీనిపైన చర్యలు తీసుకోవాలి. మేము ముఖ్యమంత్రి గారికి కూడా పదే పదే ఫిర్యాదులు చేసినాం, రేపు మళ్ళీ ఒకసారి కూడా ఫిర్యాదు చేయబోతున్నాము. దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి, ఈ యొక్క వ్యక్తిని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.